తల్లిదండ్రులకు కోల్పోయి అనాథగా మారిన చిన్నారులకు స్వచ్ఛంద సేవా వ్యవస్థాపకులు కోడూరి బాలలింగం 40 కేజీల బియ్యంతో పాటు 5000 నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన దేవల వెంకటి 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా భార్య సుశీల ఇటీవల మరణించడంతో కూతురు పూజ కుమారుడు శివకృష్ణ అనాథలుగా మిగిలారు. విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సేవా వ్యవస్థాపకులు కోడూరు బాలలింగం అనాథ చిన్నారులకు 40 కేజీల బియ్యంతో పాటు 5000 నగదు అందజేశారు. గాది పిల్లగారి నుంచి నా సాయశక్తి వాళ్ళతో ఇళ్ళతో పిల్లలతో అందరితో ఒక గ్రూప్ రాకేష్ అని పిల్ల మనకు ఇప్పటి వరకు అదే ఆయన ద్వారా మొత్తం ఇంతకుముందు కూడా ఉమేష్ రావు వచ్చింది బాల్యం వస్తున్నాను అని చెప్పి సరే మేము ఏదో డబ్బులంతా సాయం చేస్తామని చూడలేము అదే ఇప్పుడు నేను కూడా ఏం చేస్తాను ఇప్పుడు వీలెక్కనే ఒక మనకు తెచ్చింది బయట నుంచి ఏదైనా సహకారం చేసి దాచి చేస్తాం కానీ పిల్లల బాధ్యత మనం తీసుకోలేము కదా. తల్లి తల్లి ఉంటే ఇప్పుడు తల్లి లేకున్నా తల్లి ఉంటే ఏదన్నా కైకి చేస్తే సాత్తది. తల్లి లేకున్నా అని ఇప్పుడు పిల్లల పరిస్థితి ఉందన్నా భవిష్యత్తు ఒకటి ఆలోచించు కదే కలకల తప్ప మనకి ఏం లేదు. ఇలాంటి మారాయణ మొదలవే కదా వీళ్ళు పూజారి లెక్క అన్నమాట చాలా వైరల్ ఎప్పుడు తెలుసుకోవాలి పచ్చన్ వాళ్ళు వీళ్ళంతా నాకు ఫేవర్ అవుతాయి. ఇప్పుడు మన కొంచెం కొంచెం వీళ్ళంతా మన మండలం చాలా మంది డబ్బు నుంచి కూడా మొత్తం అప్పుడు అంటే 4 ఇయర్స్ యూజింగ్ తర్వాత సరైన